గుడికో గోమాతా కార్యక్రమంలో భాగంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాకినాడ బాల త్రిపుర సుందరీదేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధి ఆలయానికి ఒక గోమాతను టీటీడీ ద్వారా అందించడం జరుగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకై టీటీడీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పిన ఆయన ఈ కార్తీక మాసంలో తిరుపతిలో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పవిత్ర కార్తీక మాసంలో రెండు మహత్తర కార్యక్రమాలు దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రెండు పవిత్ర కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో చేపట్టడం జరిగింది. అందులో ఒకటి గుడికో గోమాత అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క దేవాలయానికి ఏ దేవాలయం అయితే మఠాధిపతులు స్వామీజీలు ఎండోమెంట్స్ ఆథరైజ్డ్ టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్కి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక గోవుని ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే గోవును పూజిస్తే సాక్షాత్తు తల్లిని పూజించినట్టే ముక్కోటి దేవతల్ని పూజించినట్టే కాబట్టి దేశవ్యాప్తంగా ఈ సాంప్రదాయానికి ముందుకు తీసుకుపోవటం కోసం హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ మహత్తర కార్యక్రమం చేపట్టమని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా మొన్న కార్తీక సోమవారం రోజు మన రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి గోవుని గుడికో గోమాత స్కీమ్ యొక్క ప్రారంభ సూచకంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు కాకినాడ పట్టణంలో బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు గుడికో గోమాత కార్యక్రమం ఇక్కడ గుడికి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి గోవునిచ్చుకునే దాంతో ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి కార్తీక మాసం అంటే మన హిందువులందరికీ ఎంతో పవిత్రమైన దినాలు 30 రోజులు. అందుకని కార్తీక మాసం 30 రోజులు మనం ఎంతో పవిత్రంగా ఉపవాసాలు కూడా ఉండి భక్తులు ఎంతో ఇదిగా ఇచ్చేస్తారు. కాబట్టి కార్తీక దీపోత్సవం శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి కార్తీక దీపోత్సవం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అది తిరుపతి పట్టణంలో దాదాపు 2 వారాల కిందట తిరుపతి పట్టణంలో భక్తుల సమక్షంలో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్ని రాష్ట్రాల నుంచి భక్తులందరూ కోరిక మేరకు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశిని ఒక్కరోజు 2 రోజులు కాకుండా 10 రోజులు నిర్వహిస్తాం. ఎందుకంటే ఆ సాంప్రదాయం ప్రకారం మా ఆగమ శాస్త్ర పండితుల సలహా ప్రకారం సుమారుగా దేశం మొత్తం మీద ఉన్న 26 మంది పీఠాధిపతులు సలహాలు తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాలక మండలిలో నిన్నటి నుంచి చిన్నపిల్లలకి 60 సంవత్సరాల వృద్ధులకి ఆహ్వానించారు. అదేవిధంగా ఆన్లైన్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ప్రజలు అంటున్నారు, దానిపై స్పందన. ఆన్లైన్లో ఒక్కసారి అందరూ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఏర్పాట్లు చేసే విధంగా కూడా మేము చర్యలు తీసుకున్నాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆన్లైన్ ఓపెన్ కావడంతోనే భక్తులందరూ దేశవ్యాప్తంగా ఉండే భక్తులందరూ ఒక్కసారి ఆ బటన్ బుక్ చేసుకునే ఇది నొక్కటం వల్ల అది జామ్ అయిపోతుంది. దానికి వేరే ఏర్పాట్లు కూడా చేసే కార్యక్రమం చేశారు. ఇప్పుడు మళ్ళా ఆ విషయం కూడా ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయి భక్తులు ఇప్పుడు ఎక్కడి నుంచైనా బుక్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సమస్య అసలు వచ్చి ఉండేది కాదు, ఈ కరోనా వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. కరోనా లేకపోతే ప్రతి టౌన్లో కూడా మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్లు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి బుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ కరోనా వల్ల ఇన్ఫర్మేషన్ సెంటర్లన్నీ బ్లాక్ చేసాం. ఎందుకంటే ఎక్కడెక్కడ బుక్ చేస్తే మళ్ళీ భక్తులు అందరూ వస్తే అక్కడ రద్దీ వస్తుందని చెప్పి అందువల్ల త్వరలోనే ఈ కరోనా మూమాన్ నుంచి మనం అందరం బయటపడే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కాబట్టి ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర దయ వల్ల త్వరలోనే మళ్ళీ అన్ని చోట్ల నుంచి భక్తులు బుక్ చేసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు నూతనంగా ఆవులకి ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు, కానీ ప్రతిపక్షం ప్రత్యేకంగా హిందూ ధర్మాన్ని కింద పరిచేలాగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందని చెప్పి ఆరోపణిస్తే దాన్ని సందర్భం. ఇప్పుడు చేసే కార్యక్రమం హిందూ ధర్మ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనగా గోపూజ చేసే కార్యక్రమం ప్రతి భక్తులకి కల్పిస్తుంది దేనికి? హిందూ ధర్మ ప్రచారాన్ని కించపరిచే విధంగానా? హిందూ ధర్మ ప్రచారంలో ఇంకా గోపూజ చేసినందువల్ల భక్తులకు ఇంకా ఎక్కువ మెండుగా పుణ్యం వచ్చే విధంగా మేం చర్యలు తీసుకుంటామో వారు తీసుకున్నారా? ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నామంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మేమా కించపరుస్తుంది? వాళ్ళ దేవాలయాన్ని కూల్చిన వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకునే ఇది వాళ్ళకి ఈ అవసరమే లేదు.